హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సార్ వాడితో మాట్లాడారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఏపీలో జరుగుతున్న వైలెన్స్ పైన ఈసీ సీరియస్ అయింది, అందుకే ఎస్పీని కూడా సస్పెండ్ చేసిందని చెప్తున్నారు సార్. మరి ఈసీ ఎటువంటి యాక్షన్స్ తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సార్? యా, నిన్న సిఎస్ జవహర్ రెడ్డిని, తర్వాత డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఇద్దరిని కూడా ఈసీ ఢిల్లీకి పిలిపించింది. సో ఢిల్లీలో వీళ్ళు వెళ్ళి మొత్తం సమర్పించారు. సో ఇప్పటికీ అదుపులో ఉందని చెప్పారు. దీనికి ప్రధాన వైలెన్స్ ఎందుకు ఇలా జరిగింది ఏంటి అన్నప్పుడు, వీళ్ళిద్దరూ చెప్పింది ఏంటంటే, ఈసీ ఈ మధ్య ఎవరినైతే మార్చిందో, ఎక్కడైతే పోలీస్ ఆఫీసర్ని మార్చిందో అక్కడే జరిగాయి ఇది. అంటే వాళ్ళు కొత్తగా రావడం, వాళ్ళకి ఆ ఏరియాల మీద కంట్రోల్ లేకపోవడం, ఈ కారణాల వల్ల వాళ్ళు అక్కడ నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం, ఇదం ముందుగా పసిగట్టడంలో జాప్యం, ఇవన్నీ జరిగాయి అని వీళ్ళు చెప్పారు. ఇప్పటివరకు 715 ప్రాంతంలో పోలీస్ పికెట్లు ఉన్నాయి. బట్ ముందుగా సెన్సిటివ్ ఏరియాస్గా డిక్లేర్ చేసినప్పటికీ అక్కడ తగినంత ముందు జాగ్రత్త చర్య తీసుకోలేదు. అట్లాగే ఇంటెలిజెన్స్ రిపోర్టు కూడా సరిగ్గా లేదు, ఇంటెలిజెన్స్ కూడా ఫెయిల్ అయింది అనే విషయాన్ని వీళ్ళు తీసుకెళ్లారు ఈసీకి. ఈసీ మామూలుగా అయితే ఆల్రెడీ నిన్న తెలుగుదేశం ఛానళ్ళు ఇటు సిఎస్ను డీజీపీని తీసేస్తున్నారని లైవ్లు పెట్టే, కానీ అవేం జరగలేదు. వాళ్ళిద్దరిని అయితే ఏం తీయలేదు. యాక్చువల్గా ఇప్పటికే తప్పు చేసింది ఈసీ, ఎందుకంటే లాస్ట్ మినిట్లో పోలీస్ ఆఫీసర్లు మార్చడం వల్ల కొత్తగా వచ్చిన వాళ్ళకి ఆ ఏరియాలో పట్టుండదు. సెన్సిటివ్ ఏరియాస్లో ఎప్పుడు కూడా లాస్ట్ మినిట్లో పోలీసులు మార్చడం అనేది రాంగ్ డిసిషన్. అది నిన్న జేడీ లక్ష్మీనారాయణ, ఆయన సిబిఐ ఆఫీసరు, ఆయన కూడా అదే చెప్తున్నారు. లాస్ట్ మినిట్లో ఈసీ మార్చి ఎక్కడెక్కడ మార్చిందో అక్కడ ఏరియాల్లో ప్రాబ్లం ఉంది. సో ముందు నుంచి ఉంటే వాళ్ళకి కింది స్థాయిలో కంట్రోల్ ఉంటుంది, తర్వాత వాళ్ళకి ఆ ఏరియా మీద పట్టు ఉంటుంది, ఎక్కడ వైలెన్స్ జరిగే అవకాశం ఉంది, ఎవరు చేసే అవకాశం ఉంది, అవన్నీ తెలుస్తుంది. సో అవేమీ తెలియదు. అట్లాగే కార్డనింగ్ అంటే ఎక్కడెక్కడ ఎవరి మీద అనుమానం ఉన్నప్పుడు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అక్కడ చెక్ చేయాలి, ఏమైనా మరణాయుధాలు ఉన్నాయా ఏంటి ఇవన్నీ, అవేవి చేయలేదు. అక్కడ లోకల్ ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఒక ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ లేకపోతే హెడ్ కానిస్టేబుల్ వీళ్ళు ఉంటారన్నమాట. వాళ్ళకి అక్కడ లోకల్ ఎప్పటి నుంచో పనిచేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఎవరు వైలెన్స్ చేసేది ఇన్ఫార్మర్ నెట్వర్క్ ఉంటుంది వాళ్ళు. ఓకే. సో మాజీ క్రిమినల్స్ కావచ్చు, రెగ్యులర్గా పోలీస్ స్టేషన్కి వచ్చిపోయే క్రిమినల్స్ వీళ్ళు ఉంటారు, వీళ్ళ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఉంటుంది. సో ఈ నెట్వర్క్స్ అంతా ఫెయిల్ అయినాయంటే అర్థం ఏంటి, నిజానికి ఫెయిల్ ఏమి అయ్యిండు, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్లు ఇస్తారు. డిసిషన్ మేకింగ్లో ప్రాబ్లం, ముందుగా జాగ్రత్తలు తీసుకోవడం, ఇటువంటి ఎలిమెంట్స్ని ముందే బైండ్ ఓవర్ లాగా తీసుకోవడం వల్లని, ఈ చెక్కింగ్లు చేయడం, అవసరమైన చోట గస్తీ పెంచడం, ఇటువంటి చర్యలు ఫెయిల్ అయినట్టు కనబడుతుంది. దీంతో ఇప్పుడు ఈసీ మళ్ళీ ఏం చేసిందంటే, తానే నియమించిన పోలీస్ ఆఫీసర్ని మళ్ళీ తానే సస్పెండ్ చేసింది. సో అలాగా అనంతపురం ఎస్పీని, తర్వాత పల్నాడు ఎస్పీని, ఇద్దరిని కూడా సస్పెండ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, పల్నాడు ఎస్పీ గరికపాటి బిందు మాధవ్, అంతకుముందు రవిశంకర్ రెడ్డి. ఇక్కడ ఒక ప్రాబ్లం మనకు కనబడుతుంది, అదేంటంటే క్లియర్గా తెలుగుదేశం వాళ్ళు ఇచ్చిన లిస్టు ప్రకారం మార్చినట్టుగా కనబడుతుంది. మార్చడం ఓకే, ఇప్పుడు ఒకరు బాగాలేదు ఒక పార్టీకి, వైసీపీకి కొమ్ము కాస్తున్నా అంటే అతను మార్చడం తప్పులేదు. మళ్ళీ తెలుగుదేశానికి కొమ్ము కాసేవాడిని అక్కడ పెట్టకూడదు కదా, కొంత బ్యాక్గ్రౌండ్ చూసుకొని కదా పెట్టాలి. ఇక్కడ క్లియర్గా మనకు పల్నాడులో చూస్తే రెడ్డి పోయి కమ్ము వచ్చాడు, సో రవిశంకర్ రెడ్డి పోయి గరికపాటి బిందు మాధవ్ వచ్చాడు. సో క్లియర్గా తెలుస్తుంది ఇవన్నీ. అలా మనం ప్రతిదీ పోలీస్ ఆఫీసర్లు పరిశీలిస్తే ఇవన్నీ తెలుస్తుంది. వైసీపీ వాళ్ళు అందుకే నిన్న వెళ్ళి చెబుతున్నారు. సో ఇక్కడ ఈ ప్రాబ్లం జరిగింది, అంటే చంద్రబాబు పురంధరేశ్వరి ఇచ్చిన లిస్టులో మార్చి మళ్ళీ వీళ్ళు ఇచ్చిన లిస్టు ఆఫీసర్లను అక్కడ పెట్టారు. సో ఒక పార్టీ కొమ్ము కాసేవాడిని తీసేసి ఇంకొక పార్టీ కొమ్ము కాసేవాడిని పెడితే వైలెన్స్ జరగకుండా ఎందుకు ఉంటుంది? సో ఇక్కడ క్లియర్గా ఈసీ ఫెయిల్యూర్ కనిపిస్తుంది. అది కప్పు పుచ్చుకోవడానికి ఏవో వీళ్ళు సస్పెన్షన్ చేస్తున్నారు. వీళ్ళు కదా రాంగ్ డిసిషన్ తీసుకుంది. ప్రధానంగా అక్కడ ఎలక్షన్ కమిషన్కి ఎవరినైతే ఒక అబ్జర్వర్కి పెట్టిందో అతనుకి లిస్ట్ అందింది, అతను ఇవన్నీ చేశాడని చెప్తున్నారు. దాని మీద ఈసీ ఏమి నిర్ణయం తీసుకోవాలి? యాక్చువల్గా వైసీపీ వాళ్ళు చెప్తున్నది ఏమంటే, మేము ఇచ్చే ఏ కంప్లైంట్ మీద ఈసీ నిర్ణయం తీసుకోవట్లేదు, కూటమి ఏది ఇచ్చినా కూడా తీసుకుంటున్నారు అంటున్నారు. దీనికి సమాధానం కూడా ఈసీ చెప్పాల్సి ఉంటుంది. అదే అయితే ఏది ప్రెస్ మీట్ పెట్టి కానీ ఏమి చెప్పట్లేదు. యాక్చువల్గా
ముఖేష్ కుమార్ మీనా కూడా మొన్న ఏం చెప్తున్నాడు, మాకు ఏ కంప్లైంట్ లేదు, రీపోల్ జరగాలని అని. ఓపెన్గానే రాంబాబే చెప్తున్నాడు మా ఏరియాలో రీపోలింగ్ చేయమని, చాలా ఉన్నాయి చేయాలని. మరి ఈయనేమో రాలేదంటున్నాడు కంప్లైంట్. మరి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళే ఇచ్చినామని చెప్తుంటే ఆయన రాలేదని చెప్తున్నాడు. సో క్లియర్గా ఎలక్షన్ కమిషన్ కూటమి వైపు పనిచేసినట్టుగా అర్థమవుతుంది గ్రౌండ్ లెవెల్లో. సో అందుకని ఈ గొడవలకు ప్రధాన కారణం అయితే ఎలక్షన్ కమిషన్ కూటమి స్థాయిలో వాళ్ళ అనుగుణంగా మార్చడం వల్లనే ఇది జరిగిందనేది మనం ఓవరాల్గా పరిశీలిస్తే తెలుస్తుంది. సో ఇది కానీ ముందే కానీ జాగ్రత్తలు తీసుకొని ఇరువైపులా, ఇప్పుడు ఎన్నికలంటే ఆల్రెడీ కొన్ని వైలెన్స్ జరుగుతున్న ఏరియాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పల్నాడు మార్చర్లు ఉన్నారు, అక్కడ అతను ఎప్పటి నుంచో ఓడిపోతున్నాడు చదలవాడ అరవింద్ బాబు. సో అతనికి ఆ కోపం ఉంటుంది కదా, ఈసారి మనం ఎట్టానే గెలవాలనే పట్టుదల ఉంటుంది. అందుకనే వాళ్ళ ఇంట్లో కూడా పెట్రోల్ బాంబులు దొరికాయని చెప్తున్నారు. సో అటువంటి ఆల్రెడీ ఉన్న వైలెన్స్ జరుగుతున్న ఏరియా, అట్లాగే మనకి తాడిపత్రిలో వాళ్ళిద్దరి మధ్య గొడవలు ప్రపంచానికి అంతా తెలుసు. సో అక్కడ ఇట్లాంటివి ఇది క్లియర్గా తెలిసి కూడా వీళ్ళు ఒక పార్టీ కొమ్ముగాసే వాళ్ళని తీసేసి ఇంకొక పార్టీ కొమ్ముగాసే వాళ్ళని పెట్టడం అనేది ఈసీ చేసిన తప్పుగా మనకు కనబడుతుంది. దాని బదులు ఒక బ్యాలెన్స్డ్గా ఉండే వాళ్ళని అక్కడ పెట్టుని ఉంటే ఈ ప్రాబ్లం రాదు. రెండోది డీజీపీని మార్చారు, ఆ స్థానంలో ఈయన్ని పెట్టారు, ఈయన హోమ్ సెక్రటరీగా ఉన్నాడు, ఈయనకు అంత పట్టు లేదు ఇప్పుడున్న డీజీపీకి. సో ఈ ప్రాబ్లమ్స్ అంతా తెలుస్తుంది. అట్లాగే ఇప్పుడు అనంతపురం రేంజ్ డీజీపీ డీఐజీని మార్చారు, ఇట్లా వీళ్ళు ఎక్కడెక్కడ మార్చారో ఆ ఏలాలు కనిపిస్తుంది. ఒక్క తిరుపతి మాత్రమే మనకు కొంత అక్కడ ఇంతకుముందు ఇంత వైలెన్స్ ఎప్పుడు హిస్టరీ లేదు, సడన్గా జరిగింది. దాన్ని పసిగట్టడంలో కూడా అక్కడ ఎస్పీ ఖచ్చితంగా వైసీపీ తరఫున పనిచేస్తాడని చెప్తున్నారు. అతన్ని మాత్రం ట్రాన్స్ఫర్ చేశారు. అట్లాగే మా ఇక్కడ పల్నాడు కలెక్టర్ శివశంకర్ని కూడా ట్రాన్స్ఫర్ చేశారు. సో క్లియర్గా ఇక్కడ అధికారులనే బలి చేస్తారు, కానీ అధికారుల్ని గైడ్ చేయడంలో, అధికారులను పనిచేయించడంలో ఈసీ క్లియర్గా ఫెయిల్ అయినది అనేది తెలుస్తుంది. మన జడి లక్ష్మీనారాయణ కూడా అదే చెప్పారు, వీళ్ళు ఈసీ ఒక ప్రిపరేషన్ లేదు, ప్లాన్ లేదు, లాస్ట్ మినిట్ నిర్ణయాలు తీసుకొని లాస్ట్ మినిట్ ట్రాన్స్ఫర్లు చేశారని. దానికి మనం లింక్ కలిపితే వైసీపీ వాళ్ళు చెప్తున్న ఆరోపణలు, రాంబాబు అయితే ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళి వీళ్ళు ముగ్గురు కూటమి ఇప్పటి వరకు పోలీసులు నాలుగో పార్ట్నర్గా జాయిన్ అయ్యారు అనేది చెప్తున్నారు. బట్ వైసీపీ క్యాడర్ ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండడం వల్ల పెద్ద స్థాయిలో వైలెన్స్ జరగలేదనేది వాళ్ళ వాదన. ఇంకొకటి ఏం జరుగుతుందంటే, ఎక్కడైనా వైలెన్స్ జరిగితే తెలుగుదేశం కమిటీ పేరుతో, పరామర్శ కమిటీ పోతో అక్కడికి వెళ్ళి అది ఇంకా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. నిన్న రఘురామకృష్ణరాజు వెళ్ళాడు, ఆయన వెళ్ళి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇట్లా వీళ్ళు అది కూడా ఈసీ ఆపాలి. అంటే స్టేట్ లీడర్లను ఎవరు కూడా ఆ ఏరియాలోకి వెళ్ళనివ్వకూడదు, అప్పుడే అక్కడ వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది. వీళ్ళు అక్కడ రెచ్చగొట్టేసి వస్తే క్యాడర్ రెచ్చిపోతారు. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. అట్లాగే మీడియాకి కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా ఈ టైంలో రాంగ్. ఒక కంప్లీట్గా అక్కడ కంట్రోల్ గిప్రెలోకి వచ్చే వరకు కూడా, ఎందుకంటే ఇది ఒక్కసారి మీడియాలోకి వచ్చి ప్రాకితే మనల్ని కొట్టారంట మనల్ని కొట్టారంటని మిగతా వాళ్ళు కూడా బయలుదేరుతారు. సో ఈ మొత్తం విషయంలో ఫెయిల్ అయింది. నిజానికి ఇంత టెక్నాలజీ ఉంది, అడ్వాన్స్మెంట్ ఉంది, మెకానిజం ఉంది, దీన్ని గైడ్ చేయడంలో ఈసీ ప్రాబ్లం. నేను ముందు నుంచి చెప్తున్నా, ఈసీకి ఇటువంటి సిచ్యువేషన్ డీల్ చేసే అనుభవం ఏమి ఈసీకి ఉండదు. సో ఉండనప్పుడు ఇన్ని నెలలు తరబడి ఈసీ పరిపాలనలో కిందలో ఉంచడమే మేజర్ ప్రాబ్లమాటిక్. సో దాన్ని అంటే ఈసీ నెట్వర్క్లోనే చేంజ్ తీసుకురావాలి. ఇటువంటి వాటిలో ఎక్స్పీరియన్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్ని, కొంత బ్యాలెన్స్డ్గా ఉండే పోలీస్ ఆఫీసర్ని అక్కడ పెట్టాలి. మూడవ కారణం ఏంటంటే, ఇప్పుడు పోలీసులు చాలా చోట్ల ఎవరి మీద చర్య తీసుకుంటే ఏ తలనొప్పి వస్తుందో, రేపు గవర్నమెంట్ తెలుగుదేశం వస్తే తెలుగుదేశం వాళ్ళ మీద చర్య తీసుకోవాలంటే భయం, వైసీపీ గవర్నమెంట్ వస్తే వైసీపీ మీద చర్య తీసుకోవాలంటే భయం, ఇటువంటి భయాల వల్ల కూడా ఒక రకమైన ఇన్యాక్షన్ అనేది కనబడుతుంది మనకి. మొత్తంగా అన్ని వైపుల నుంచి కూడా అరెస్టులు జరిగి కొంతమందిని, ముగ్గురు ఎమ్మెల్యేలని హౌస్ అరెస్ట్ చేశారు పల్నాడు ఏరియాలో. ఇక్కడ తాడిపత్రిలో కూడా అక్కడ మొత్తం జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీని ఇక్కడికి షిఫ్ట్ చేశారు.
అట్లాగే అటువైపు పెద్దారెడ్డిని కూడా అరెస్ట్ చేసి ఆయన కూడా దూరంగా పెట్టేశారు. కాబట్టి కొంత కంట్రోల్ ఉన్నట్టుగా ఉంది. అన్ని ఏరియాల్లో 144 సెక్షన్ ఉంది. ఇప్పటికైనా పొలిటికల్ పార్టీ పెద్ద స్థాయి వాళ్ళని అక్కడికి పంపించుకుండడం, చంద్రబాబు లాంటి వాళ్ళు కూడా అది ఆలోచించాలి. సో వీళ్ళు వెళ్ళి అక్కడ ఇంకా గొడవలు పెట్టేది కాకుండా కొంత సమయం రెండు వైపుల నుంచి ఫాలో పాటిస్తే కంట్రోల్లోకి వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.